విషాదం రష్యాలోనూ అలుముకుంది. యుక్రెయిన్లో పోరాడుతూ మిఖాయిల్ మృతి చెందారు. ఏంజలికాను ఒంటరిదాని చేశారు. రష్యా ఇప్పటికీ యుద్ధంగా అంగీకరించని ఈ యుద్ధంలో ఇలా ఎంతమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. విషాదం ఈ ఒక్క కుటుంబానిదే కాదు, దేశమంతా ఇలాంటి పరిస్థితే నెలకొంది. రష్యాలో అధికారిక లెక్కలకు భిన్నంగా మాట్లాడితే దాన్ని నేరంగా పరిగణిస్తారు. అధికారిక లెక్కల ప్రకారం 498 మంది రష్యన్ సైనికులు మరణించారు. అది మార్చి 2 నాటికి ప్రకటించిన లెక్క. ఆ తర్వాత 2 వారాలు గడిచినా ప్రభుత్వం నుంచి అప్డేట్ లేదు. సంక్షోభ సమయంలో చాలామంది రష్యన్లు తమ అధినేతకు మద్దతు ప్రకటిస్తున్నారు. పుతిన్ ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నారని అంగీకరించేందుకు వారెవరూ సిద్ధంగా లేరు. మేం చేస్తున్నది సరైందే అంటున్నారు నికోలాయ్. సరిగ్గా మా పొరుగున యుక్రెయిన్లో తమ దుకాణం తెరవాలని చూస్తోంది నాటో. వాళ్ల దగ్గర అణ్వాయుధాలున్నాయి, వాళ్లని అడ్డుకొని పుతిన్ మంచి పనే చేశారని ఈయన అంటున్నారు. యుక్రెయిన్లో తమ సైన్యాలు చేస్తున్నది చాలా అవసరమైన వీరోచిత పోరాటమని రష్యన్ ప్రభుత్వం ప్రజలకు నమ్మజెప్తోంది. ప్రభుత్వ మీడియా కూడా పగలు రాత్రి అదే చెప్తోంది. ఎందుకంటే మెజారిటీ ప్రజలు దాన్ని నమ్మడం మానేస్తే స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అని చెప్తున్న పనికి తమ కొడుకులను అన్నదమ్ములను భర్తలను ఎందుకు పంపిస్తున్నారని ప్రజలు ఆలోచించడం మొదలు పెడతారు. ఫాదర్ ఇయోవాన్ కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు. ఇటీవలే చర్చిలో యుద్ధ వ్యతిరేక ప్రసంగం చేసిన ఆయన చర్చ్ వెబ్సైట్లో క్రెమ్లిన్ దాడిని విమర్శించారు. రష్యా సైనిక బలగాలను అప్రతిష్టపాలు చేసినందుకు కొత్త చట్టం కింద ఆయనను నిర్బంధించి జరిమానా విధించారు. రక్తపాతాన్ని ఎవరు ఎలా సమర్థించుకున్నా నేను మాత్రం దాన్ని పాపంగానే చూస్తాను. ఆ రక్తపాతానికి ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు, దాన్ని సహించిన వారు, సాయం చేసిన వారు అందరి చేతులకు రక్తం అంటినట్టే. మిఖైల్ అంతిమయాత్రలో సైనిక వందనం సమర్పించారు. మాతృభూమి కోసం పోరాడిన యోధుడని దేశం ఆయన త్యాగాన్ని కొనియాడుతోంది. రష్యన్ అధికారాన్ని పునరుద్ధరించడానికి, యుక్రెయిన్ను రష్యా పట్టులోకి తేవడానికి పుతిన్ ఆదేశాలపై యుక్రెయిన్పై దాడికి దిగింది రష్యన్ సైన్యమే. అయితే దానికి చెల్లిస్తున్న మూల్యం చాలా ఎక్కువ.